మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఏదో పార్టీలో చేరి విచారణలు, కేసులు, అరెస్టుల నుంచి రక్షణ పొందేందుకు ఆయన గత వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదని తెలిసింది. ఆయనతో పాటు ఆయన తరపున వియ్యంకుడు ద్వారా భాస్కర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించటం లేదు. ఒంగోలులో మంత్రిగా ఉండగా చేసిన దౌర్జన్యాలు, అరాచకాలతో పాటు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూ కబ్జాలు, అక్రమాలు, మైనింగ్ వ్యవహారాలతో బాలినేని ప్రతిష్ట దిగజారింది. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 30,000కు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందారు. దీంతో పార్టీ మారేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో తనకు సన్నిహితులైన గంటా శ్రీనివాసరావు ద్వారా కొంత ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో గంటాకే పెద్దగా సీన్ లేకపోవడంతో అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. భీమునిపట్నం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కూడా కాలేదు. గంటా శ్రీనివాసరావు కూడా ప్రకాశం జిల్లా వాడే కావడం, బాలినేనితోనూ వియ్యంకుడు భాస్కర్ రెడ్డితో ఎంతో కాలంగా పరిచయాలు ఉండడంతో ఆయన ద్వారా రక్షణ పొందేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని తెలిసింది. దీనికి తోడు ఇటీవలే గంటా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం లేకుండా ఋషికొండ పర్యటనకు వెళ్లి ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ను సంప్రదించి ఆయన ద్వారా జనసేనకు వచ్చేందుకు బుధవారం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. సినీ సర్కిల్లో తనకున్న పరిచయాలతో పాటు తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ద్వారా పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ 3-4 నెలలు ఆగిన తర్వాత చూద్దామనే సమాధానం వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరి రక్షణ పొందేందుకు 4 రోజుల క్రితం బాలినేని బృందం ప్రయత్నాలు చేసింది. 4 రోజుల క్రితం పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కారంచేడులో పురంధేశ్వరి ఉన్నప్పుడు బాలినేని బృందం ఆమెను కలిసి సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. 6 నెలల తర్వాత చూద్దామని సమాధానం రావడంతో నిరాశతో వెనుదిరిగారని తెలిసింది. బాలినేని ముఖ్య అనుచరులంతా హైదరాబాద్లో సమావేశం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ మారకపోతే విచారణలు, కేసులు, అరెస్టులు తప్పవనే భయంతో వీరంతా బాలినేనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏదో పార్టీలో చేరి తమను చేర్చుకుని రక్షణ కల్పించాల్సిందిగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏ పార్టీలోకి వెళ్లాలన్న విషయంపై బాలినేని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.